మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రంజాన్ పండుగ సందర్భంగా శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఇచ్చారు. మరో రెండు రోజుల్లో రంజాన్ వస్తున్న సందర్భంగా ముస్లిం సోదరీమణులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో దాదాపు 5000 పైచలకు ముస్లిం సోదరీమణులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు వచ్చిన ముస్లిం మహిళలు భోజన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు ఎమ్మెల్యే కుమార్తె. రంజాన్ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండే ముస్లిం సోదరీమణులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు వారి కుమార్తె బియ్యపు శ్రీ పవిత్రారెడ్డి పట్టణంలోని వెంకట సుబ్బయ్య నగర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉదయం నుండి ఉపవాసం ఉన్న ముస్లిం సోదరీమణులు సాయంకాలం ఉపవాస దీక్ష ముగించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు భారీ ఎత్తున ఇఫ్తార్ విందుకు తరలివచ్చారు. మనకి మార్గ ఇఫ్తార్ దావత్ ఎవరు ఇవ్వలేదు. మన మదన్న డాక్టరు మనకు ముస్లింస్ కి గౌరవించి మాకు ఈ మార్గ ముస్లింస్ దావత్ పెట్టి చేసిన దానికి మేము చాలా సంతోషపడతా ఉన్నాము. ఎప్పుడు మన మదన్న ఎమ్మెల్యేగా రావాలి, ఇంకా పెద్ద పదవులు రావాలి మా మదన్నకి. మా పవిత్ర మగడు ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలి. ఏడ అడుగు పెట్టినా మన గెలుపే ఉండాలి, మనమే గెలుపు ఉండాలి. మా మదన్న ఎప్పుడు ఈ మార్గం ఇస్తా ఉండాలా, ఎవరు ఇవ్వలేదండి ఈ మార్గం. మన అన్నయ్య ఎప్పుడు మాకు ఎమ్మెల్యేగానే ఉండాలా, ఇంకా పెద్ద పదవులు రావాలా మా అన్నకి. మన అన్నయ్య జై జగనన్న, జై మదన్న, జై పవిత్రమ్మ. మనకి ఈ ప్రభుత్వమే మాకు ఎప్పుడు కావాలండి, ఈ ప్రభుత్వమే కావాలనేసి మేము కోరుకుంటాం.